చిన్న ప్రేగు 6 మీటర్ల పొడవు, 3 సెంటీమీటర్ల వెడల్పులో ఉండే గొట్టంలాంటి నిర్మాణం. దీని పూర్వభాగాన్ని ఆంత్రమూలమని, మధ్యభాగాన్ని జబునం అని, పరభాగాన్ని శేషాంత్రికమని అంటారు. శేషాంత్రికం పెద్ద పేగుతో కలుస్తుంది. చిన్న పేగు మధ్యభాగం చుట్టలు చుట్టుకొని ఉంటుంది. పేగు కుడ్యంలో ఉండే కణాలు శ్లేష్మాన్ని, ఎంజైముల్ను ఆంత్రరసంగా విడుదల చేస్తాయి. దీన్ని సక్కస్, ఎంటరీకస్ అంటారు. ఎంటరీకైనేస్, పెప్టిడేస్, లైపేజ్, సుక్రోజ్, న్యూక్లియోటైడేస్, న్యూక్లియోసైడేస్ అనేవి ఆంత్రరసంలో ఉండే కొన్ని ఎంజైమ్లు. పాక్షికంగా జీర్ణం చెంది పేగుని చేరిన ఆహారం ఆంత్రరసంలో కలుస్తుంది. పేగులోని ఎంజైమ్లు పాక్షికంగా జీర్ణం చెందిన ఆహారాన్ని సంపూర్ణంగా జీర్ణం చేస్తాయి. పేగులో జీర్ణక్రియలో ఈ క్రింది చర్యలు జరుగుతాయి. 1, పెప్టిడేస్లు పెప్టైడ్లను అమైనో ఆమ్లాలుగా మారుస్తాయి. 2, ఆంత్రరస లైపేజ్ కొవ్వులను పూర్తిగా జీర్ణం చేస్తుంది. 3, సుక్రోజ్, మాల్టేజ్, లాప్టేజ్ ఎంజైములు వరుసగా సుక్రోజ్, మాల్టోజ్, లాక్టోజ్లను జలవిశ్లేషణం చేసి గ్లూకోజ్గా మారుస్తాయి. దీనితో పాటు ఇతర చక్కెరలు కూడా ఉత్పన్నమవుతాయి. 4, న్యూక్లియోటైడేస్, న్యూక్లియోసైడేస్లు న్యూక్లిక్ ఆమ్లాల జీర్ణక్రియను పూర్తి చేస్తాయి. జీర్ణక్రియ వల్ల ఏర్పడ్డ అంత్య ఉత్పన్నకాలు పేగులో శోషణమవుతాయి.